హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమపిండితోటి ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ ఐటెం నేమ్ వచ్చేసి మలీదా అండి. ఈ రెసిపీని ఎక్కువగా ముస్లిం మ్యారేజెస్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రెసిపీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ గోధుమపిండితోటి ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ మలీదా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక బౌల్ వరకు గోధుమపిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ గోధుమపిండిలోనికి వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ తడి అనేది ఉండకూడదండి, గట్టి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. చూడండి, పిండిని మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇంత గట్టిగా ఉండే విధంగా పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో, తడన్నమాట అస్సలు లేదండి, చేతికి అస్సలు అంటుకోవట్లేదు. ఇంత గట్టిగా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండికి ఇలాగ మసాజ్ చేసి ఈ బౌల్పై మూతని ఉంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి పిండి కొంచెం సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ పిండిని మనం చేతుల్లోనికి తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా పిండి అయితే ఎంత గట్టిగా ఉందో, ఇంత గట్టిగా పిండిని మనము కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు పిండి అంతటిని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో పిండి, అయితే గట్టి ముద్దలాగా ఉంది. ఇలాగ పిండి అంతటిని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దలతోటి మనము అప్పడాలని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక్కొక్క పిండి ముద్దని ఇలా తీసుకుంటూ పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. పొడి పిండితో కాకుండా ఇలాగ ఆయిల్ తోటి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే బాగా వస్తాయండి ఈ అప్పడాలు అనేవి. ఇలాగ పూరిని ఒత్తుకున్నట్టుగా మనము ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా మనము అప్పడాలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మనం పూరికి ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి, కానీ వీలైనంత పల్చగా రావాలండి. రౌండ్ షేప్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ అప్పడాలు అనేవి మనకి వీలైనంత పల్చగా రావాలన్నమాట. చూడండి, నేను పూరిని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇంత పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అప్పడాలన్నింటినీ కూడా ఇలాగ ఒక ప్లేట్లోని కానీ శుభ్రమైన క్లాత్ మీద కానీ వేసి తీసుకోండి. ఇదే విధంగా మరొక పూరిని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా ఇలాగ చపాతీ కర్రతోటి పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే విధంగా చపాతీలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గంట పాటు రూమ్ టెంపరేచర్లోనే ఫ్యాన్ గాలి కింద అలా వదిలేద్దామండి. అలా వదిలేయటం వల్ల ఇవి కొంచెం సేపు మనకి డ్రై అవుతాయి. ఒక గంట ఫ్యాన్ గాలి కింద ఉంచిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ మనకి పొడి పొడిగా ఇవి ఎండినట్లుగా అవుతాయండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకొని అప్పడలాగా కాల్చుకుందాము. అందుకోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఫ్యాన్ గాలి కింద ఎండబెట్టుకున్నటువంటి ఈ అప్పడాలని పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద టర్న్ చేసుకొని ఇలాగ రెడ్ కలర్లో వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి కలర్ ఎంత చేంజ్ అయిందో. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అప్పడాలని ఇలాగ ఒక బౌల్లోనికి వేసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి అప్పడాలన్నింటినీ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా అన్ని పూరీలను కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద వేడి చేసుకుంటూ ఇలాగ క్రిస్పీగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెంసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనం ఇలా విరిచి చూసామంటే ఎంత పొడి పొడిగా అవుతున్నాయో, ఇంత క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలాగ ఒక పప్పు గుత్తిని తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలాగ అప్పడాలన్నింటినీ కూడా పొడి పొడిగా చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి వేసుకుంటూ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలాగ మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడినంతటిని కూడా ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి అప్పడాల పొడి అంతటినీ కూడా ఇలాగ పిండిలాగా గ్రైండ్ చేసి తీసుుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి గోధుమపిండి తీసుకున్న బౌల్తోని హాఫ్ బౌల్ వరకు చక్కెరని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులని తీసుకున్న తర్వాత కోర్స్గా ఇలాగ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర పొడిని కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బౌల్లోనికి ఈ చక్కెర పొడిని కూడా వేసుకొని స్పూన్తోటి ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ఇలాగ పోపు గరిటెని పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇలాగ ఒక బౌల్ వరకు కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా
రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిలోనికి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి గోధుమ పిండితోటి స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా గోధుమ పిండితోటి మలీదా స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.